హలో ఫ్రెండ్స్, ఇక్కడ ఇది శాంసంగ్ టాప్ లోడ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. దీన్ని నేను ఆల్రెడీ అన్బాక్స్ చేశాను. ఇప్పుడు మీకు ఈ మిషన్ని ఎలా యూస్ చేయాలి అంటే, ఇక్కడ ఆపరేటింగ్ ఆప్షన్స్ కానీ లేదంటే డిటర్జెంట్ పౌడర్, కంఫర్ట్ అంటే ఫైబ్రిక్ సాఫ్ట్నర్, లిక్విడ్స్ లాంటివి కానీ ఈ మిషన్ని కంప్లీట్గా ఎలా యూస్ చేయాలి అనేది మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు ఈ మిషన్ ప్రైస్ కావాలి అనుకుంటే, ఈ మిషన్ ప్రైస్ వచ్చేసి 14,500 రూపీస్ ఉంటుంది. ఒకవేళ మీరు తీసుకునే షోరూమ్ బట్టి కానీ ఆన్లైన్లో తీసుకోవడాన్ని బట్టి కానీ కూడా ఒక 200-300 అటు ఇటులో కూడా ఉండొచ్చు. ఒకవేళ మీకు ఈ మిషన్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కావాలి అనుకుంటే, అంటే వాటర్ ట్యాప్ నుండి ఇన్లెట్ పైప్ ఎలా ఫిక్స్ చేయాలి లేదంటే డ్రైన్ పైప్ ఎలా ఫిక్స్ చేయాలి అనేది మీకు కావాలనుకుంటే, ఇన్స్టాలేషన్ ప్రాసెస్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. నెక్స్ట్ మీకు ఒకవేళ వేరే బ్రాండ్స్ వాషింగ్ మిషన్ ప్రైజెస్ కానీ మిషన్ ఎలా యూజ్ చేయాలి అనేది కావాలన్నా, నేను కొన్ని వీడియో లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మిషన్ వచ్చేసి కంప్లీట్గా ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. అంటే మనం మిషన్లో క్లాత్స్ వేసి స్టార్ట్ చేసిన తర్వాత వాషింగ్ మధ్యలో ఏం చేయాల్సిన అవసరం ఉండదు. ఉతికి జాడించి పిండిన తర్వాత మనం డైరెక్ట్గా తీసుకుని ఆరబెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇది మిషన్ వాషింగ్ రూమ్, అలాగే ఇక్కడ ఇది డిటర్జెంట్ ట్రే. నెక్స్ట్ ఇక్కడ వాషింగ్ రూమ్ సైడ్కి ఇక్కడ లింట్ ఫిల్టర్ ఉంటుంది. ఇది ఎందుకంటే మిషన్ వాష్ చేస్తున్నప్పుడు ఏదైనా డస్ట్ లాంటిది వస్తే ఆ డస్ట్ కానీ దారం పొగలు లాంటివి ఏంటంటే ఈ లింట్ ఫిల్టర్లోకి వెళ్తాయి. సో మనం కొన్ని వాషెస్ తర్వాత చెక్ చేసి ఏదైనా డస్ట్ లాంటిది ఉంటే క్లీన్ చేసి మళ్ళీ రీప్లేస్ చేసుకోవాలి. చాలామంది అడిగే డౌట్ ఏంటంటే, ఈ వాషింగ్ మిషన్లో క్లాత్స్ని ఎన్ని వరకు వేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఈ మిషన్ వచ్చేసి 6.5 kg మిషన్. దీంట్లో ఏంటంటే మనం ఒక 5 జతలు అంటే జీన్స్ ప్యాంట్ షర్ట్స్ లాంటివి ఒక 10 pieces వరకు వేసుకోవచ్చు. అదే చిన్నవైతే ఇంకా ఎక్కువ పడతాయి. దుప్పట్లు లాంటివి అయితే పెద్దవిగా ఉంటాయి కాబట్టి అవి తక్కువ పడతాయి. అంటే మనం మిషన్లో వేసే క్లాత్స్ని బట్టి ఇక్కడ మనం వాషింగ్ డ్రమ్కి 90% వరకు అంటే ఆల్మోస్ట్ కొంచెం గ్యాప్ ఉంచి ఫుల్గా వేసుకోవచ్చు. ఒకవేళ తక్కువ ఉంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. చాలామంది ఇంకొకటి అడిగే డౌట్ ఏంటంటే, ఫైబ్రిక్ సాఫ్ట్నర్ అంటే కంఫర్ట్, లిక్విడ్స్ లాంటివి ఎప్పుడు ఎలా యాడ్ చేయాలి అని అడుగుతున్నారు. ఫైబ్రిక్ సాఫ్ట్నర్స్ అంటే కంఫర్ట్, లిక్విడ్స్ లాంటివి ఏంటంటే డిటర్జెంట్ పౌడర్ యాడ్ చేసినప్పుడు డిటర్జెంట్ పౌడర్తో పాటు వేయకూడదు. ఎందుకంటే మిషన్ని స్టార్ట్ చేసిన తర్వాత 3 cycles చేస్తుంది, వాష్, రైన్స్, స్పిన్. ఫస్ట్ వాష్ సైకిల్లో వాటర్ని తీసుకుంటుంది, వాష్ సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రైన్ సైకిల్లో వాటర్ తీసుకుంటుంది. మనకేంటంటే ఫస్ట్ వాష్ సైకిల్ డిటర్జెంట్తో కంప్లీట్ అయిన తర్వాత రైన్ సైకిల్లో మళ్ళీ వాటర్ తీసుకునేటప్పుడు మనం కంఫర్ట్ అంటే ఫైబ్రిక్ సాఫ్ట్నర్స్ లాంటివి యాడ్ చేసుకోవాలి. అది కూడా మీకు ఏంటంటే ఇది కంప్లీట్ అయిన తర్వాత రైన్ సైకిల్లో వాటర్ తీసుకునేటప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ ఇవి మిషన్ ఆపరేటింగ్ ఆప్షన్స్, వీటిని కూడా ఎలా కంప్లీట్గా ఎలా యూజ్ చేయాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఇది పవర్ ఆప్షన్. ఓకే, ఇక్కడ మిషన్ ఆన్ అయింది. ఇక్కడ ఇది మిషన్ డిస్ప్లే. డిస్ప్లేలో ఏంటంటే మనం మిషన్ని ఆపరేట్ చేస్తున్నప్పుడు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ డిస్ప్లేలో ఏంటంటే మిషన్ని స్టార్ట్ చేసిన తర్వాత వాషింగ్ టైం కూడా డిస్ప్లే అవుతుంది, అంటే వాషింగ్ ఎంత టైంలో కంప్లీట్ అవుతుంది అనేది కూడా మనం ఈ డిస్ప్లేలో చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని వాష్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నార్మల్, క్విక్ వాష్, డెలికేట్స్, సోప్ ప్లస్ నార్మల్, ఎనర్జీ సేవింగ్, ఇలా ఏంటంటే కొన్ని వాష్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వీటిలో ఏంటంటే మనం మిషన్లో వేసే క్లాత్స్ని బట్టి ఇక్కడ సైకిల్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని యూజ్ చేసి మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నార్మల్ అంటే మనం రెగ్యులర్గా వేసే క్లాత్స్, అంటే క్లాత్స్ అన్ని మిక్స్ చేసి వేస్తాం కదా, అలాంటప్పుడు ఇక్కడ నార్మల్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇది క్విక్ ఆప్షన్. క్విక్ ఆప్షన్ అంటే క్లాత్స్కి ఎప్పుడైనా మురికి తక్కువగా ఉన్నప్పుడు కొంచెం త్వరగా కావాలి అనుకుంటే ఇక్కడ క్విక్ వాష్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇది డెలికేట్స్. డెలికేట్స్ అంటే ఏదైనా సాఫ్ట్ టైప్ ఆఫ్ క్లాత్స్ లేదా వూల్ టైప్ ఆఫ్ క్లాత్స్ ఏమైనా వాషింగ్కి వేసినప్పుడు ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇది సోక్ ప్లస్ నార్మల్. సోక్ అంటే ఏంటంటే క్లాత్స్ని నానబెట్టడం. మీకు ఎప్పుడైనా క్లాత్స్కి మురికి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని సెలెక్ట్ చేస్తే మిషన్ సర్ఫ్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది, ఆ తర్వాత దానికి అదే స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే క్లాత్స్ సర్ఫ్ తీసుకున్న తర్వాత కొద్ది టైం నానతాయి. దీనివల్ల ఏంటంటే వాషింగ్ కూడా బాగుంటుంది. క్లాత్స్కి మురికి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇక్కడ ఇది ఎనర్జీ సేవింగ్ ఆప్షన్. దీన్ని సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే రైన్స్ సైకిల్లో కొంచెం తక్కువ టైం తీసుకుంటుంది, దానివల్ల ఏమైనా కొంచెం పవర్ సేవ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇది ఎకో టబ్ క్లీన్ ఆప్షన్. ఎకో టబ్ క్లీన్ ఎందుకంటే వాషింగ్ మిషన్ వాషింగ్ డ్రమ్ని మీరు ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఎకో టబ్ క్లీన్ని సెలెక్ట్ చేసి మీరు వాషింగ్ మిషన్ వాషింగ్ డ్రమ్ని క్లీన్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ వాషింగ్ మిషన్ని కంప్లీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది కావాలి అనుకుంటే, అంటే డిటర్జెంట్ పౌడర్ ట్రే కానీ, లింట్ ఫిల్టర్ కానీ, బ్యాక్ సైడ్ ఫిల్టర్స్ కానీ, వాషింగ్ డ్రమ్లు కానీ, ఎవ్రీథింగ్ ఎలా క్లీన్ చేయాలి అనేది ఒక వీడియో చేసి ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీరు వాషింగ్ మిషన్ని కంప్లీట్గా ఎలా క్లీన్ చేయాలి అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇది డిలే ఎండ్ ఆప్షన్, టైం సెట్ చేసుకోవడానికి. అంటే ఏంటంటే ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు మిషన్ని స్టార్ట్ చేసి వెళ్తే మనం ఎప్పుడైనా లేట్గా వస్తూ రావచ్చు ఒక్కొక్కసారి. అలాంటప్పుడు ఏంటంటే క్లాత్స్ తడిసిపోయి మిషన్లో చాలాసేపు ఉంటాయి కదా, అలాంటప్పుడు ఏంటంటే మిషన్ మనం వెళ్ళిన కొంత టైం తర్వాత స్టార్ట్ అయ్యేటట్టు మనం టైం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది వాటర్ లెవెల్ ఆప్షన్. వాటర్ లెవెల్ ఆప్షన్ ఏంటంటే డిఫాల్ట్గా తీసుకుంటుంది. మీరు ఎప్పుడైనా వాషింగ్ మిషన్లో వేసే క్లాత్స్ని బట్టి మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ 1 to 5 మధ్యలో మీరు ఎప్పుడైనా మాన్యువల్గా కూడా వాటర్ లెవెల్ వాషింగ్ డ్రమ్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇది చైల్డ్ లాక్ ఆప్షన్. మీకు ఎవరైనా చిన్నపిల్లలు ఉండి మిషన్ కీప్యాడ్ని లాక్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ని ప్రెస్ చేసి పెట్టుకుంటే చైల్డ్ లాక్ ఆన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చైల్డ్ లాక్ సింబల్ కూడా ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ మీకు అన్లాక్ కావాలి అనుకుంటే మళ్ళీ ఈ 2 ఆప్షన్స్ని ఒక 3 సెకండ్స్ ప్రెస్ చేసి పెట్టుకుంటే అన్లాక్ కూడా అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వాష్, రైన్స్, స్పిన్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటిని ఏంటంటే మనం ఇక్కడ ఫంక్షన్ ఆప్షన్ యూజ్ చేసి మీరు మాన్యువల్గా దేనికది ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీకు ఎప్పుడైనా ఓన్లీ డ్రై కావాలి అనుకుంటే ఫైనల్ సైకిల్ ఇక్కడ స్పిన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఎప్పుడైనా వాష్ కానీ రైన్స్ కానీ కావాలన్నా ఇక్కడ ఈ ఫంక్షన్ ఆప్షన్ యూజ్ చేసి మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మిషన్ ఆపరేటింగ్ ఆప్షన్స్ ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అనేది చూసారు కదా. నేను ఆల్రెడీ మిషన్లో క్లాత్స్ వేసి డిటర్జెంట్ కూడా యాడ్ చేశాను. కంఫర్ట్ కూడా ఎలా యాడ్ చేయాలి అనేది చూపిస్తాను. ఇప్పుడు ఓకే, ఇప్పుడు నేను మిషన్ని స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మిషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఫస్ట్ వాష్ సైకిల్ డిటర్జెంట్తో కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రైన్ సైకిల్లోకి వస్తుంది. రైన్ సైకిల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాటర్ తీసుకుంటుంది. అప్పుడు మనం కంఫర్ట్ని యాడ్ చేద్దాము. ఇప్పుడు ముందే మనం స్టార్టింగ్లో యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ సైకిల్లో డిటర్జెంట్తో పాటు బయటికి పోతుంది. సో రైన్ సైకిల్లోకి వచ్చిన తర్వాత కంఫర్ట్ అంటే సాఫ్ట్నర్ని ఎలా యాడ్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. ఇది కంప్లీట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఓకే, కొద్ది టైం తర్వాత ఫస్ట్ వాష్ సైకిల్ డిటర్జెంట్తో కంప్లీట్ అయింది. ఇక్కడ రైన్ సైకిల్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఏంటంటే రైన్ సైకిల్ లైట్ కూడా ఇండికేట్ చేస్తుంది. ఫస్ట్ వాష్ సైకిల్ డిటర్జెంట్తో కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రైన్ సైకిల్లో వాటర్ తీసుకోవడం స్టార్ట్ అవుతుంది. రైన్ సైకిల్లో వాటర్ తీసుకోవడం స్టార్ట్ అయిన తర్వాత మనం కంఫర్ట్ లేదా ఫైబ్రిక్ సాఫ్ట్నర్ లాంటివి మిషన్ డోర్ని ఓపెన్ చేసి యాడ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే మిషన్ మనం ఎప్పుడైనా వాషింగ్ మధ్యలో డోర్ని ఓపెన్ చేయాలి అంటే మిషన్ని పాస్ చేసి డోర్ని ఓపెన్ చేయాలి. ఇక్కడ పాజ్ ఆప్షన్ కూడా ఉంటుంది మిషన్ని పాస్ చేయడానికి. ఒకవేళ మీరు ఎప్పుడైనా పాస్ చేయకుండా మిషన్ డోర్ని వాషింగ్ మధ్యలో ఓపెన్ చేస్తే సేమ్ అదే సైకిల్ వెనక్కి వెళ్తుంది. వాషింగ్ టైం కూడా ఏంటంటే మనకి వెనక్కి వెళ్ళిపోతుంది. సో మీరు ఏంటంటే కంపల్సరీ మిషన్ డోర్ని ఓపెన్ చేసేటప్పుడు మిషన్ని పాస్ చేసి డోర్ని ఓపెన్ చేయండి. మీ మిషన్కి వాషింగ్ డ్రమ్కి ఇక్కడ 3 హోల్స్ లాగా ఉన్నాయి కదా, మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి రాసి కూడా ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను కంఫర్ట్ లిక్విడ్ని యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ యాడ్ చేసిన తర్వాత మనం డోర్ని క్లోజ్ చేసి మనం మిషన్ని పాస్ చేసాం కదా, మళ్ళీ మనం స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే రైన్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. రైన్ సైకిల్ తర్వాత డ్రైయింగ్ అంటే స్పిన్ కూడా మనకి కంప్లీట్ అయితే మనం క్లాత్స్ తీసుకుని ఆరబెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఈ మిషన్ స్పెసిఫికేషన్స్, అలాగే దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది కూడా మీరు కంప్లీట్గా చూసారు కదా. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ ఉంది, కామెంట్ సెక్షన్లో అడగచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.